మన ప్రీతమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తిరిగి మరి ఆ మీటింగులు జరుపుకుని బస్సులో నిద్రిస్తుంటే 2 గంటలు తలుపుల బాధి బయటికి లాగి అనేక ఇబ్బందులు గురి చేసి మరి ఇప్పుడు దాకా కూడా మరి ఎక్కడికక్కడ ఆయన్ని అనేక ఇబ్బందులు పెడుతూ మరి ఈ రోజున ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్న మనం అందరం కూడా యువత నెహ్రూ గారు నాయకత్వం మరి నవీన్ గారు నాయకత్వంలో మనం అందరం కూడా ఉద్యమించడం జరిగింది. ఉద్యమిస్తే పోలీసు రావడం జరిగింది, మరి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి దానికి తప్పనిసరిగా మనం అంతా కూడా మరి లెక్క చేయకుండా ముందుకెళ్ళాం. మరలా ఈ రోజున కూడా మరి మన నెహ్రూ గారు ఆదేశాల మేరకు మరి ఇక్కడ నిరసన చేయాలి కార్యక్రమం. మరి ప్రతిరోజు కూడా మరి రిలే ద్వారా నిరాధ్యక్షలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున మరి కాన్స్టిట్యూన్సీ అంతా కూడా మరి అందరికీ విషయాన్ని తెలియజేసి అందరూ కలిపి మరి తప్పనిసరిగా జయప్రదం చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు భద్రం గారికి మరి పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి లచ్చేదూరు గారికి సోమవారం బ్రిలియంట్ గారికి మరి అదే విధంగా కాశీబాబు గారికి సంచి గారికి బుల్రాజు గారికి మరి మా సోదరుడు మణిబాబు గారికి మిత్రులు జోగారావు గారికి అలాగే సంఘాన్ని మరి ఆ పాదాభిమానులను కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. అంత ఉత్సాహంతో పనిచేస్తున్నందుకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున రాజకీయాలు మనకు కొత్త కాదు, అనేక విషయాలు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ మరి రావడం జరిగింది అధికారంలోకి. మరి వైఎస్ఆర్ పార్టీ రాకముందే కూడా రోజు నిన్నటి రోజు మనందరూ చూస్తా ఉన్నాం. యువగళం పాత్ర యువగళం యాత్ర మొదలై 207 రోజులై 2008 కిలోమీటర్లు నడిచాడు. అతనికి ఎంతో పేర్లు పెట్టారు ఈ వైసీపీ నాయకులు. మన యువ నాయకుడు ముక్కుగా తయారై ఆ పాదయాత్ర దిగ్విజయం చేస్తా ఉన్నాడు. మన బాబు గారు బాధులే బాధులే కార్యక్రమం కానివ్వండి, ఇదేమి కర్మ కార్యక్రమం కానివ్వండి, బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాల మీద అక్కడ అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించి మరి ప్రాజెక్టుల మీద కానివ్వండి, అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఈ మధ్యన మనం చూసాం. దీనందరికీ ప్రభుత్వం మీద అసమ్మతి పెరిగిపోతుంది. ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే బాగుంటుంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే